ఆయన పెట్టిన పథకాలు చాలా బంగారు పథకాలు అండి. ఏ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా లేదు అటువంటి పథకాలు. మళ్ళీ మనకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మన పథకాలన్నీ వస్తాయి. ఇంకా లేనిపోయిన పార్టీలన్నీ జతకడతాం, గుంపు కొడుకు వస్తాం అంటున్నారు. సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ నుండి ఓడించే మనిషి ఎవడు భూప్రజమ్మ లేడండి. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, డంకా బజాయించి. అందులో ఏ డౌటు లేదు. కాకపోతే జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అతను ఓడించినందుకు ఇచ్చేస్తున్నారు. 2014లో కూడా 3 పార్టీలు గెలిచాయి. అయినప్పటికీ 67 ఎమ్మెల్యేలు సాధించారు, 9 మంది ఎంపీలు సాధించారండి ఆయన. తక్కువ మెజారిటీ అయినా సరే ముగ్గురు కలిసికి వాళ్ళకి అంత మెజారిటీ రాలేదు. 110 సీట్లు వచ్చాయి. ఇతనికి 67 సీట్లు వచ్చి 9 మంది ఎంపీలు గెలిచారు. ఇప్పుడు 2019 ఎలక్షన్ జరిగాయండి. 2019 ఎలక్షన్ జరిగాయి. జరిగినప్పుడు 151 సీట్లు గెలిచారండి, డంకా బజాయించి. అలాగే 23 మంది ఎంపీలు గెలిచారు ఆయన. 2024లో కూడా అదే రిపీట్ అవుతుంది. 25-25 ఎంపీలు గెలుస్తారు, 170 సీట్లు 175 గెలుస్తారండి. జగన్ గారి టార్గెట్ 170 సీట్లు గెలవాలని. ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటే ఊరికన మార్చట్లేదు, సర్వే రిపోర్ట్ చేసి అని మారుస్తున్నారు ఆయన. ఆయన అన్ని కూడా మంచి పనులు చేస్తున్నారు. ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పార్టీలు ఉండండి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్తున్నారు తప్ప వాళ్ళకి అన్యాయం చేయట్లేదు. ఈ టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి కార్యకర్త నాయకులు దొరక్క పక్క పార్టీ నాయకులు పెట్టుకుని ఎమ్మెల్యేలుగా టికెట్ ప్రకటించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి గతి గోత్రం లేదు. జగన్మోహన్ టార్గెట్ చేసే మనిషి ఈ భూపపంచ లేరండి. ఆయన తలంచుకుంటే చాలా సానుకూలంగా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని విమర్శలు చేసినా సరే, ఇప్పుడు శర్మలామ గారు వచ్చారు కాంగ్రెస్ నుంచి, ఇంతమంది వైసీపీలో పనిచేశారు. అక్కడికి వెళ్ళి తెలంగాణలో తెలంగాణ బెర్దని నేను ఎక్కడే పుట్టాను, ఎక్కడే పెడిగాను అంది. మరి అక్కడ వదిలేస్తారు, అక్కడ తగిలిస్తే మరి ఇక్కడికి వచ్చారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వల్ల పడి సొంత అన్ని విమర్శించడం చాలా రాంగ్ అనేది, చాలా తప్పది, చాలా తప్పుడు ప్రవర్తన చేయకూడదు. ఏదో నిబేదన ఇంట్లో చూసుకోవాలి తప్ప రోడ్డు మీద పెట్టుకోకూడదు. ఎవరెన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారండి, ఆయన బ్రహ్మశేఖరం చేస్తారు, మళ్ళీ పథకాలు కరెక్ట్గా అవుతాయి. దీని మించి దీనికంటే ఎక్కువ పథకాలు పెడతారు తప్ప తక్కువే పెట్టరండి. చంద్రబాబు నుండి ఏమి ఉండదండి, అక్కడ గాలి మాటలు ఏమి ఉండదండి. ఆయన కేంద్రంలోనే ఆయనకి పర్మిషన్ లేదు. ఆయన అమిత్ షా దగ్గరికి వెళ్ళాలని చెప్తుంటే ఒక ఫోటో లేదు, ఒక వలకడ లేదు, పావుడు లేదు, అన్ని డబ్బా మాటలు ఏమి ఉండవు. అతను జైలుకి వెళ్ళకుండా మళ్ళీ ఉండాలని చెప్పి బీజేపీలతో పొత్తు పెట్టుకుంటున్నాడు అని తప్ప ఏమీ లేదండి. ఇప్పుడు జనసేన ఉంది, 2 చోట్ల డిపాజిట్లు పోయాడు ఆయన. ఆడ క్యాండిడేట్లు దొరకట్లేదు ఆయనకి. ఆయన ఊరూరు తిరిగి ఎవరిని పెట్టాలని తిరుగుతున్నాడు ఆయన. పక్క పార్టీని చూస్తే పెట్టుకుందాం చూస్తున్నాడు అండి.